మనలో చాలామంది కారు మీద బయట ఉరికి చిన్న పని మీద వెళ్తూ ఉంటాం. ఆ ఊర్లో మన పని కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అవుతుంది. రేపు ఎలా అయినా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఎంత టైం అయినా సరే తిరిగి మన ఇంటికి రావడానికి రెడీ అవుతాం. టైం బాగా ఎక్కువ అవటంతో కొంచెం స్పీడ్గా కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అలా వెళ్తూ వెళ్తూ సడన్గా రోడ్డు మధ్యలో ఒక ఆవు అడ్డుగా వస్తుంది. దాంతో మనం సడన్గా బ్రేక్ వేస్తాం. ఇంకేముంది, కాసేపయ్యాక చూస్తే మనం హాస్పిటల్లో ఉంటాం. ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సరానికి కార్ యాక్సిడెంట్స్ వల్ల లక్షకు పైగా జనాభా చనిపోతున్నారు. యాక్సిడెంట్ అయినప్పుడు మన హెడ్ నేరుగా స్టీరింగ్కి తగలడం వల్ల ఎక్కువగా చనిపోతున్నారు. మన హెడ్ స్టీరింగ్కి తగిలినప్పుడు ఒక స్టీల్ రాడ్ తీసుకొని మన హెడ్పై కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దెబ్బ తగిలినప్పుడు మన హెడ్ మీద పడే ప్రెజర్ మొత్తం నేరుగా మన బ్రెయిన్పై పడుతుంది. దాంతో మన బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది. బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతే మన బాడీ పార్ట్స్ ఏమీ పనిచేయవు. దాంతో మనం స్పాట్లో చనిపోతాం. కార్ అంటేనే ఫుల్ కంఫర్ట్ అండ్ ఫుల్ సేఫ్టీ. మనం కార్లో బాగా హై స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా దారిలో ఏదో ఒకటి అడ్డుగా రావటం వల్ల మనం సడన్గా బ్రేక్ వేస్తాం. సడన్గా బ్రేక్ వేయటం వల్ల మనం కొంచెం ఫోర్స్తో ముందుకు తూగుతాం. అలా ముందుకు తూగటం వల్ల మన హెడ్ వెళ్ళి స్టీరింగ్కి తగులుతుంది. దాంతో మనం చనిపోయే అవకాశం ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే మనం సడన్గా బ్రేక్ వేసినప్పుడు సీట్ నుండి ముందుకు మూవ్ అవ్వకుండా సీట్లోనే కదలకుండా ఉండాలి. ఈ థాట్ని బ్రెయిన్లో ఉంచుకునే సీట్ బెల్ట్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. ఈ సీట్ బెల్ట్ కరెక్ట్గా మన చెస్ట్ పై నుండి వెళ్తుంది. ఈ సీట్ బెల్ట్ వేసుకుంటే గోడకు అంటిపెట్టి ఉన్న బొమ్మల మనం కూడా కారు యొక్క సీట్కి అలా అంటిపెట్టి ఉంటాం. మనం ఎంత సడన్ బ్రేక్ వేసినా ఒక్క ఇంచు కూడా కదలకుండా సీట్లోనే అలా ఉంటాం. నిజానికి కారు సడన్గా ఆగినప్పుడు మనం ముందుకు సడన్గా తూగుతాం. కానీ మనం ముందుకు వెళ్లకుండా సీట్ బెల్ట్ ఆపుతుంది. సీట్ బెల్ట్ మన చెస్ట్ పై నుండి ఉంది కాబట్టి సీట్ బెల్ట్ యొక్క హై ప్రెజర్ మన చెస్ట్ పై పడుతుంది. హై ప్రెజర్ చెస్ట్ మీద పడటం వల్ల చెస్ట్ దగ్గర ఉన్న ఇన్నర్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సీట్తో అలా అంటిపెట్టి ఉండటం వల్ల కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి సీట్ బెల్ట్ని యూజ్ చేయడం తగ్గించారు. మళ్ళీ యాక్సిడెంట్స్ యథావిధిగా జరిగేవి. అయితే సీట్ బెల్ట్ని ఎందుకు యూజ్ చేయట్లేదు, అసలు ప్రెజర్ యొక్క ప్రాబ్లం ఏంటి అని ఆరా తీస్తే సీట్ బెల్టే ఒక ప్రాబ్లం అని తేలింది. అయితే ఈసారి ఏం చేశారంటే సీట్ బెల్ట్ యొక్క మెకానిజం చేంజ్ చేసి కొత్త మెకానిజంతో సీట్ బెల్ట్ని డెవలప్ చేశారు. ఈ సీట్ బెల్ట్ వేసుకుంటే మరీ ముందుకు తూగిపోకుండా అలా అనే సీట్తో అంటిపెట్టి ఉండకుండా కొంచెం కంఫర్ట్గా ఉండేవి. కంఫర్ట్గా అయితే ఉంది కానీ యాక్సిడెంట్స్ అయినప్పుడు 70% మంది ప్రాణాలతో బయటపడితే మిగతా 30% మంది ప్రాణాలు కోల్పోయేవారు. మళ్ళీ ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలనే ఆలోచనతో ఎయిర్ బ్యాగ్స్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. అసలు ఎయిర్ బ్యాగ్స్ అంటే ఏంటి, వీటి మెకానిజం ఎలా ఉంటుంది, ఈ ఎయిర్ బ్యాగ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇలాంటి విషయాల్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కారు యొక్క స్టీరింగ్కి సెంటర్లో ఈ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. స్టార్టింగ్ ఈ ఎయిర్ బ్యాగ్లో ఎటువంటి ఎయిర్ ఉండదు, ఎయిర్ లేకుండా ఖాళీగా ఉండి దగ్గరకు ముడుచుకొని ఉంటుంది. ఎప్పుడైతే మనం సడన్గా బ్రేక్ వేసినా లేదా ఏదైనా కరెంట్ పుల్ని ఢీకొన్నా ఆటోమేటిక్గా ఈ ఎయిర్ బ్యాగ్ ఎయిర్తో ఫిల్ అయ్యి మన స్టీరింగ్పై ఒక బెలూన్లో వస్తుంది. ఒకవేళ మనం ముందుకు తూగినా మన హెడ్ వెళ్ళి ఎయిర్ బ్యాగ్ని గుద్దుకుంటుంది తప్ప స్టీరింగ్కి తగలదు. దానివల్ల మనం సేఫ్గా బయటపడవచ్చు. అయితే ఈ ఎయిర్ బ్యాగ్ ఎలా వర్క్ చేస్తుంది, కరెక్ట్గా యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే ఎయిర్ బ్యాగ్ ఎలా ఓపెన్ అవుతుంది, ఎయిర్ బ్యాగ్లోనికి ఎయిర్ ఎలా వస్తుంది, ఇలాంటి డౌట్స్ చాలా వస్తుంటాయి. ఆ డౌట్స్ అన్నీ ఇప్పుడు క్లారిఫై చేసుకుందాం. ఒకసారి ఈ ఇమేజ్ చూడండి. ఇక్కడ రౌండ్గా ఉన్నది ఎయిర్ బ్యాగ్. ఈ కాంపోనెంట్ మొత్తం స్టీరింగ్ లోపల ఉంటుంది. మిగిలిన ఈ కాంపోనెంట్ మొత్తం కార్కి ఫ్రంట్లో ఉంటుంది. ఒకసారి ఈ పార్ట్ చూడండి. ఈ పార్ట్కి సెంటర్లో ఒక ఐరన్ బాల్ ఉంటుంది. ఈ బాల్ రైట్కి లెఫ్ట్కి కదలకుండా ఉండేందుకు ఇక్కడ రెండు మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఈ మ్యాగ్నెట్స్ కారణంగా ఈ బాల్ కదలకుండా ఒకే దగ్గర ఉంటుంది. మనం కార్ని బాగా స్పీడ్గా డ్రైవ్ చేస్తాం అనుకుందాం. డ్రైవ్ చేస్తూ కరెంట్ పోల్ని ఢీకొన్నాం అనుకుందాం. అప్పుడు మన కార్ సడన్గా ఆగుతుంది. కార్ సడన్గా ఆగినప్పుడు మనం ఎలా అయితే ముందుకు తూగుతామో సేమ్ అలానే ఈ బాల్ కూడా ముందుకు మూవ్ అవుతుంది. అలా మూవ్ అవుతూ ఈ చివరకు వచ్చి ఆగుతుంది. ఇది మొత్తం ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఈ బాల్ ఇక్కడికి రానంత వరకు ఈ సర్క్యూట్ బ్రేక్ అయి ఉంటుంది. అంటే ఈ సర్క్యూట్లో ఎటువంటి కరెంట్ పాస్ అవ్వకుండా ఉంటుంది. ఈ బాల్ ఈ ప్లేస్కి రాగానే
ఈ సర్క్యూట్లో కరెంట్ పాస్ అవుతుంది. ఇక్కడ ఈ సర్క్యూట్కి ఒక హీటింగ్ కాయిల్ ఉంటుంది. కరెంట్ ఈ కాయిల్లోకి రాగానే ఈ కాయిల్ హీట్ అవుతుంది. ఈ కాయిల్ చుట్టూ సోడియం అజైడ్ అనే పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్కి హీట్ తగలగానే పౌడర్ మొత్తం హీట్ అయ్యి కెమికల్ ఎక్స్ప్లోజన్ జరిగి నైట్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. ఒక 50 grams సోడియం అజైడ్ నుండి 70 liters నైట్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ మొత్తం ఈ ఎయిర్ బ్యాగ్లో ఫిల్ అయ్యి ఒక బెలూన్లా మన కారు యొక్క స్టీరింగ్ ముందు వస్తుంది. ఒకవేళ యాక్సిడెంట్ అయినా సరే ప్రమాదం లేకుండా ఈ ఎయిర్ బ్యాగ్ రక్షిస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మనం ఈ ఎయిర్ బ్యాగ్ కోసం యూజ్ చేసిన పౌడర్ సోడియం అజైడ్. సోడియం అజైడ్ని హీట్ చేస్తే నైట్రోజన్ గ్యాస్తో పాటు సోడియం కూడా రిలీజ్ అవుతుంది. ఈ సోడియం మన హ్యూమన్ బాడీకి అంత మంచిది కాదు. ఈ సోడియం వల్ల చాలామంది స్పృహ కోల్పోతారు. ఈ సమస్య లేకుండా ఉండాలంటే సోడియం అజైడ్ బదులుగా వేరే కెమికల్ పౌడర్ని యూజ్ చేయాలి. ప్రజెంట్ ఎయిర్ బ్యాగ్స్లో అయితే సోడియం అజైడ్ బదులుగా గ్వానడిన్ నైట్రేట్ పౌడర్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడంతా పర్ఫెక్ట్, బాగానే ఉంది, ఇంకేం ప్రాబ్లం లేదు అనుకున్న సమయంలో మరొక ప్రాబ్లం వచ్చింది. అదే ఈ బాల్ ప్రాబ్లం. కారు సడన్గా ఆగినప్పుడు ఈ బాల్ ముందుకు మూవ్ అవ్వాలి. కానీ అలా కాకుండా గతుకుల్లో వెళ్తున్నప్పుడు కూడా ఈ బాల్ ముందుకు మూవ్ అయ్యేది. దానివల్ల మనం డ్రైవింగ్లో ఉంటున్న సమయంలో ఈ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేవి. దానివల్ల యాక్సిడెంట్ జరగకుండా సమయంలో కూడా యాక్సిడెంట్ జరిగేవి. మళ్ళీ ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఈ ఎయిర్ బ్యాగ్ మెకానిజంని చిన్నగా మాడిఫై చేశారు. కరెక్ట్గా యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వాలంటే మనకు కొన్ని సెన్సార్స్ కావాలి. వీల్ స్పీడ్ సెన్సార్, బ్రేక్ ప్రెజర్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, సీట్ ఆక్యుపెన్సీ, అలాగే MEMS సెన్సార్. వీటిలో మెయిన్ సెన్సార్ ఈ MEMS సెన్సార్. ఈ సెన్సార్ కార్కి ఫ్రంట్లో ఉంటుంది. ఈ సెన్సార్లో ఒక మెకానికల్ మూవ్మెంట్ పార్ట్ ఉంటుంది. కారు సడన్గా ఆగినప్పుడు ఆ మెకానికల్ మూవ్మెంట్ పార్ట్ ముందుకు మూవ్ అవుతుంది. అంటే మనం ముందు చెప్పుకున్న విధంగా ఐరన్ బాల్ ఎలా అయితే మూవ్ అవుతుందో సేమ్ అలా మూవ్ అవుతుంది. దాంతో ఈ సెన్సార్ నుండి సిగ్నల్స్ ఈ ఎలక్ట్రికల్ కంట్రోల్ యూనిట్ దగ్గరకు చేరుకుంటాయి. ఈ ఎలక్ట్రికల్ కంట్రోల్ యూనిట్ సిగ్నల్స్ రాగానే వీల్ స్పీడ్ సెన్సార్ నుండి, జైరోస్కోప్ సెన్సార్ నుండి, బ్రేక్ ప్రెజర్ సెన్సార్ నుండి, సీట్ ఆక్యుపెన్సీ సెన్సార్ నుండి సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటుంది. వచ్చిన సిగ్నల్స్ ఆధారంగా జరిగింది యాక్సిడెంటా కాదా అని డిటెక్ట్ చేసి ఎలక్ట్రికల్ పవర్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఎలక్ట్రిక్ పవర్ ఈ కాయిల్ దగ్గరకు వచ్చి కాయిల్ని హీట్ చేస్తుంది. ఇక ఇక్కడ నుండి జరిగే ప్రాసెస్ సేమ్. సో ఈ విధంగా ఎయిర్ బ్యాగ్లో గ్యాస్ ఫిల్ అవుతుంది. ఇది ఎయిర్ బ్యాగ్ యొక్క ప్రాసెస్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో చూసిన వారు చూసినట్టు వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.